దాచేపల్లి పట్టణం నడికుడి మార్కెట్ యార్డ్ వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగ నిమ్మయ్య ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, వైఎస్ ఎంపీసీ షేక్ నజీన్, టీడీపీ నాయకులు మాసెట్టి బుజ్జి, పగడాల భాస్కరరావు, వేముల తిరుమల కుమార్, కోగంటి శివనారాయణ, వల్లంబొట్ల అమర్, చిలుమల దుర్గారావు, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజున మన ఆంధ్ర ప్రజానికి మొత్తానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పిడుగురాల మార్కెట్ కమిటీ తరఫున ఈరోజు పిలవగానే మా మండల శాఖ నాయకులందరూ మా మార్కెట్ యార్డ్నందు వేడుకలు జరుపుకుంటూ వచ్చినందుకు ముందుగా మా నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎర్రపల్లి శ్రీనివాసరావు గారికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ అష్టవైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, వాటి పంటలతో సుఖంగా ఉండాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే పిడుగులాల మార్కెట్ పరిధిలో ఈ ఏడాది సుమారుగా 10 కోట్ల రూపాయలు సెస్సు వసూలు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా రైతులు సందర్భంగా మరి నడికుడి మార్కెట్ గారి దగ్గర శ్రీరామ మార్కెట్ చైర్మన్ గారు మునగా నిమ్మయ్య గారు శ్రీరాముడి పానకం చేసి రాజ్యపల్లి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీరామనవమి కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులకు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఆ రోజున రామరాజ్యం అంటే ప్రజలందరూ సుభిక్షంతో, వాయువు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలిపోయారు. గుణదాల మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య గారు ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాల్లో మండలంలోని నాయకులంతా కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం. రాముడు ఆదర్శప్రాయుడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ చిన్న గ్రామంలో కూడా మన శ్రీరామనవమి ఉత్సవాలు జరగడం రాముని దైవత్వానికి నిదర్శనం. రాముణ్ణి ఎవరైతే ఆదర్శప్రాయంగా తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తారో వారంతా కూడా ఆదర్శంగా ఆనందంగా జీవిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆ రోజున రాముడు ప్రజల అవసరాలను బట్టి చట్టాలు తయారు చేసి రామరాజ్యం అని ఈ రోజు కూడా చెప్పుకోవటానికి కారణం, మరి ఈ రోజున చట్టాలు ముందుగానే తయారు చేసి ప్రజల మీద వృద్ధి మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్రం చేసే పెత్తలు కూడా ఎట్లా ఉంటుందో అందరు అందుకని వాడు కూడా బీజేపీ వారు రామరాజ్యం అంటే అసలు ఏందో తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆనందంగా ఉండేటట్టు వారి మనసు మారాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ